शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यों नमः। ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। పైగా మనం ఇప్పుడు రాశులు బట్టి చెప్తున్నామండి। అలా రాశులు బట్టి చాలామంది ఉంటారు, కానీ మనం గ్రహబలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుడి నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని, కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి, మన రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, నవాంశులు ఎక్కడున్నాడు, అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి। మీ మీ ఊళ్ళలో ఉన్న పండితుల్ని సందర్శించినా వాళ్ళు చెప్తారు, లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి। మనం ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాము। మే నెలలో కుంభరాశి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం। మీ కుంభరాశిలో గురుడు ఉండడం వల్ల విశేషమైన యోగం, పట్టిందల్లా చేయాలి సాధించాలి అనే ప్రతి పనిని మీరు సక్సెస్ఫుల్ గా ఉంటారు, మీరు కోపంగా ఉంటారు అద్భుతంగా రాణిస్తారు, ప్రతి పనిలోనూ విజయం మీదే అలాగని చెప్పి మీ కుంభరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అదృష్టవంతులు, ఎక్సలెంట్ గా ప్రతి పని సాధించాలన్న తపన మీకు ఉంటుంది। సో గురుడు ఉండడం వల్ల సాధించి తీరుతారు। మీక ద్వితీయాధిపతి గురుడు అవడం వల్ల ఫైనాన్షియల్ గా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు। గురుడు బాగున్నాడు, సహజ శుభుడు, లగ్నంలోనే మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడానికి, సంగీత సాహిత్యాల్లో అవకాశాలు రావడానికి, సింగర్స్ కూడా ఈ నెలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి। అలాగే మీ కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి గురుడు అవడం వల్ల ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। మీకు రావాల్సిన ధనం సంపద ఏదుందో ఎంత రాసి పెట్టిందో మీకు వచ్చి తీరుతుంది, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు, బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది, బంధువులు మీ ఇంటికి వస్తారు వాళ్ళతో ఆనందంగా గడుపుతారు, బంధు వృద్ధి బాగుంటుంది, సుఖ సంతోషాలతో ఉంటారు, వేళ్ల పట్ల భోజనం చేస్తారంటే మీ భోజన వసతి చాలా బాగుంటుంది। అలాగే కొత్త అవకాశాలు సింగర్స్కి ఈ నెల వస్తాయి। తృతీయ భావంలో మీకు రవి బుధ శుక్రులు ఉండడం వలన ఫైనాన్షియల్గా కాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతూ ఉంటారు, అంటే తృతీయ భావం బాగుంది, మూడవ భావం బాగుంది అంటే కాన్ఫిడెన్స్గా ప్రతి పని సక్సెస్ చేయాలని శౌర్యంగా ధైర్యంగా ప్రతి పని వెనకాడనమాట, సక్సెస్ఫుల్గా సాధించి తీరుతారు, శుభవార్తలు వింటారు, మీ ఆలోచన ధోరణి బాగుంటుంది, జీవన విధానం బాగుంటుంది, లైఫ్ స్టైల్ మీకు ఎలా ఉండాలో అలా నిర్ణయించుకుంటారు, అద్భుతమైన యోగవంతమైన కాలం, తృతీయ భావం బాగుండడం వలన క్రీడాకారులు కూడా చాలా బాగుంటుంది। అలాగే మీరు రవి బుధ శుక్రుల వలన మీ బ్రదర్స్ని సిస్టర్స్ని కలుసుకుంటారు, మీ ప్రయాణాలు చాలా బాగుంటాయి, ఆనందదాయకంగా ఉంటాయి, ఐశ్వర్యదాయకంగా ఉంటాయి, ఆ పైగా ధనం బాగా వస్తుంది, మీ ప్రయాణం చేయడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది। అలాగే కుంభరాశి వాళ్ళకి, మీ కుంభరాశి వాళ్ళకి 15వ తారీఖు తర్వాత నుంచి రవి బుధ శుక్ర రాహువులు ఫోర్త్ భావంలో ఉండడం వలన వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి చాలా అనుకూలవంతమైన కాలం, వాళ్ళకి పంటలు పండించడానికి పంటలు చేతికి రావడానికి రైతులు ఆనందంగా ఉండడానికి ఈ నెల చాలా బాగుంది। రవి బుధ శుక్రులు రాహు కూడా ఏం చేస్తాడంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, ఆడికి ఉన్నత పదవులు రావడం అవకాశం ఉంటుంది, ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అద్భుతంగా రాణించి తీరుతారు। మీ కుంభరాశి వాళ్ళకి ఫోర్త్ భావం బాగుండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, భూములు బాగుంటాయి, పంట సమృద్ధి పండుతుంది, అలాగే మీరు కొత్త కొత్త వస్తువులు కానీ వాహనాలు కానీ గృహాలు కొనుగని కొనుక్కొని తీరుతారు, కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బంగారం కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది, అంటే గృహప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంది, రకరకాలమైన కొత్త వాహనాలు మీరు కొనుక్కుంటారు, కొత్త వస్తువులు మీ ఇంటికి వస్తాయి, కొత్త డ్రెస్సెస్ కూడా కొనుక్కోవడం అవకాశం ఉంది, అంటే రకరకాలుగా ఫోర్త్ భావం బాగుండడం వలన అనేక రకాలుగా మీ ఇల్లు తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది, నూతనంగా ఉండడానికి అవకాశం ఉంది, సంతోషంగా ఉంటారు। పంచమాధిపతి బాగుండడం వలన అంటే బుధుడు బాగుండడం వలన పుత్ర సంతాన యోగం బాగుంది, కుజుడు అద్భుతంగా రాణించి తీరుతాడు, పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రుడిని ప్రసాదిస్తాడు అంటే అబ్బాయిని ప్రసాదిస్తాడు, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తాడు, ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళకి సంతానం వలన వీళ్ళకి అభివృద్ధి కలుగుతుంది, ఆనందంగా ఉంటారు, పేరు ప్రఖ్యాతులు కూడా సంతానం వల్ల మీకు కలిగి తీరుతుంది। కుజుడు పంచమ భావంలో ఉండడం వలన అద్భుతమైన యోగం కలిగిస్తాడు, అంటే మినిస్టర్స్కి మంచి యోగం కలిగిస్తాడు, అలాగే సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇస్తాడు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భావం కూడా చూస్తాము, పంచమ భావం కుజుడు ఉండడం వలన వాళ్ళ యొక్క అవకాశాలు తగ్గించాలని చూసినా కూడా తగ్గించి అంటే కుజుడు
ఇబ్బంది కలిగించినా కూడా ఆ అవకాశాలు వచ్చి తీరుతాయి. అలాగే బీటాధిపతులు కలుస్తారు, తర్వాత ఏమో మీరు గురు సేవ చేసుకుంటారు, అలాగే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారు. అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గుర్ర పందేలు కట్టకండి, గుర్రాల వల్ల మీకు అద్భుతంగా రాణిస్తుంది. అలాగే పంచమ భావం స్టాక్ అండ్ షేర్స్లో కూడా మీకు కొంచెం ఆనందకరంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కుజుడు వలన. ఇంకా కుంభరాశి వాళ్ళకి ఆరో ఇంటిని శని చూడడం వలన కొంచెం ఇబ్బంది కలిగే వ్యవహారం, అంటే శత్రు భయం ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. మేన మామూలు వలన కొద్ది ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. మీరు రుణాలు కూడా చేయడానికి అవకాశం ఉంది, రుణ బాధలు కూడా మీకు ఉంటాయి. ఆ రుణ బాధలు ఎలా తీర్చాలో అనేది మీకు స్ట్రాటజీ బాగా ఉంది. అలాగే సప్తమ భావాన్ని గురుడు చూడడం వలన సప్తమాధిపతి కూడా మీకు తృతీయ భావంలోనూ ఫోర్త్ భావంలోనూ ఉండడం వలన మీకు వ్యాపారస్తులకి చాలా బాగుంటుందండి. గురు దృష్టి ఉంది కదా, వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అద్భుతంగా రాణించి తీరుతారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పైగా సప్తమ భావము అదృష్టం తోడవడమే, అలాగే వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు రాణిస్తారు. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ వలన వీళ్ళకి, వీళ్ళ వలన వాళ్ళకి ఆనందం చేకూరుతుంది, అదృష్టం తోడవుతుంది, ధనం బాగా రావడానికి అవకాశం ఉంది, సంతోషంగా ఉంటారు. మీకు మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశం ఈ భావనలో ఉంది. అలాగే అష్టమ స్థానాన్ని చూసుకుంటే అష్టమ భావాధిపతి కూడా బుధుడు అవడం వలన మీకు కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇప్పుడు కరోనా వాని అంటున్నాం కదా, ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. పెద్దవాళ్ళు సూచించిన ఆరోగ్య సూత్రాలను మనం పాటిద్దాం. సో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, ఎందుకంటే మీకు శని ఏలనసిన ప్రభావం ఉంది కాబట్టి మీరు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తర్వాత అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే నైన్త్ భావం అండి, నైన్త్ భావాన్ని రవి బుధ శుక్రులు 15వ తారీఖు చూడడం వలన నైన్త్ భావాధిపతి కూడా శుక్రుడు అవడం వలన మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగంలో ఉన్న వ్యాపారస్తులకి లాభాలు గడించడానికి అవకాశం ఉంది. అనేక రంగాల వ్యాపారస్తులు అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ చూస్తున్నాడు గురుడు కూడా చూస్తున్నాడు, అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి, ఆయిల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి మంచి జరగబోతోంది. శని చూడడం వలన, గురుడు చూడడం వలన, అలాగే రవి శుక్రుడు చూడడం వలన 15వ తారీఖు చూడడం వలన బాగుంటుందండి. మీకు స్వల్పంగా మీకు ఆదాయం తగ్గినప్పటికీ, అంటే లాభాలు తగ్గినప్పటికీ నైన్త్ భావం బాగుండడం వలన మీకు మంచి జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు గోల్ రీచ్ అవుతారు. నిరుద్యోగ సమస్య తీరుతుంది, కొంతవరకైనా తీరుతుంది. మీకు చాలా కాలం క్రితం మనకు ఉద్యోగాలు పోయాయి, ఉద్యోగాలు లేవు, అందరికీ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. కానీ మనం కష్టపడి చదివితే కానీ ఏది రాదండి. శని మీకు రాని అంటే శని మీకు ఇబ్బంది కలిగిస్తాడు, రాకుండా చేస్తాడు, కష్టపడితే కానీ ఏది రాదు. శని ఎందుకు అంటున్నాడంటే కుంభరాశి అధిపతి కూడా శని వ్యయభావంలో ఉన్నాడు. సో వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే మీ వ్యాపారంలో కూడా అలాగే ఉంటుంది, వ్యాపారాలు చేసేవాళ్ళకి కష్టపడితే కానీ ఏదీ రాదు. సినిమా రంగంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి, దాన్ని నిలబెట్టుకోండి. అలాగే దశమంలో మీకు దశమంలో కేతు అవడం, దశమ స్థానాన్ని 4 గ్రహాలు చూడడం వలన వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా, దశమంలో ఉన్న రిజల్ట్స్ అన్నీ, అంటే వాళ్ళ యొక్క ఇచ్చే భావాల యొక్క ఫలితాలు కూడా ఈ కేతువే ఇచ్చి తీరుతాడు. దశమం అంటే కేతు అంటే మీకు గవర్నమెంట్ ప్రొవిషన్స్ రావడానికి కోసం, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయితే గవర్నమెంట్ ప్రొవిషన్స్ అంటే ఉద్యోగాలు రావడం కోసం, అలాగే సివిల్ సర్వీసెస్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉద్యోగాల అవకాశాలు చాలా ఉన్నాయి. కష్టపడి చదివితే ఉద్యోగాలు వచ్చి తీరుతా, కేతు ఇస్తాడు, కష్టపడి చదవాలి. అలాగే ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉన్నత పదవులు వస్తాయండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన సంపదని వచ్చి తీరుతుంది. పెద్దల యొక్క మర్యాద మన్నలు మీరు పొంది తీరుతారు, గౌరవం మీకు పెరుగుతుంది, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది, మీరు ఎక్కడ కావాలో అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, మీకు ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ చేసి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్, ఎందుకంటున్నా అంటే రవి దృష్టి ఉంది, అలాగే కుజుడు సంబంధించిన వాడు కాబట్టి, వృశ్చిక లగ్నంలో కుజుడు సంబంధించిన వాడు, కుజుడు ఇవ్వాల్సిన ఫలితాలన్నీ కేతువిస్తాడు కాబట్టి గవర్నమెంట్లో సంబంధించిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అలాగే గవర్నమెంట్ లో ఉన్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి ఉన్నత పదవులను అలంకరిస్తారు అద్భుతంగా రాణిస్తారు మీరు అలాగే లాభస్థానం కూడా బాగుందండి గురుడు లాభాధిపతి గురుడు మీకు రాశిలోనే ఉండడం వల్ల యోగవంతమైన కాలం అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండి తీరుతుంది అంటే మీకన్నా పెద్దవాళ్ళని కలుస్తారు మీకు చేస్తున్న వృత్తుల్లో లాభం సంపాదిస్తారు కొద్ది ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొద్దిగా ఇనిషియల్ గా చాలా చోట్ల ఇబ్బంది పడతారు అవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి గురుడు తోడ్పడతాడు కాబట్టి అనేక రకాలుగా మీకు గురుడు కాపాడుతాడు మీకు ఆరోగ్య సమస్యలు కూడా గురుడే తీర్చేస్తాడు కాబట్టి మీకు లాభస్థానం బాగుంది వ్యస్థానంలోకి వస్తే శని మీకు ఏలనడిసిన ప్రభావం ఉంది కానీ ఇంత ముందు గురుడు ప్రభావం వల్ల మనకు కొంచెం ఇబ్బంది కలిగింది శని ప్రభావం ఏం చేస్తాడంటే మీకు రాశ్యాధిపతిగా శని అవడం వల్ల మీకు ఇవ్వవలసినటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ నెమ్మదిగా ఇస్తాడు అంటే నెమ్మదిగా ఇస్తాడంటే మీ అనారోగ్య సమస్యలను కొద్దిగా తగ్గిస్తాడు అని అర్థం మీకు రావాల్సిన సంపద కానీ రావాల్సిన ఉద్యోగాలు కానీ నెమ్మదిగా ఇస్తాడని అర్థం మీరు ముఖ్యంగా పూజించుకోవాల్సిన దేవుడు అమ్మవారు కనకదుర్గాదేవి కనకదుర్గాదేవి కానీ పార్వతీ అమ్మవారిని కానీ పూజిస్తే సకల ఐశ్వర్యాలు ఆరోగ్యం అన్నీ ఇచ్చి తీరుతారండి ఆరోగ్యంతో పాటు మీకు ఉద్యోగ సమస్యలు కూడా తీరుస్తారు ఆవిడ సో అమ్మవారిని పూజించడం తర్వాత మనం శివారాధన చేయడం శివాభిషేకాలు చేయించుకోవడం మర్చిపోకూడదు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి తైలాభిషేకాలు ఖచ్చితంగా ప్రతి శనివారం అవకాశం ఉన్నప్పుడల్లా చేయించుకోండి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాం అలాగే మీరు బాగా ఇష్టమైన కలర్ డార్క్ కలర్స్ మీరు బ్లాక్ అంటే బాగా ఇష్టపడతారు డార్క్ బ్లూ అంటే బాగా ఇష్టపడతారు మీరు కార్ కలర్స్ కూడా అవే ఉంటాయి మీ డ్రెస్సెస్ కూడా అవే వేస్తే అందంగా కూడా ఉంటారు ఆకర్షిస్తుంటారు ఇన్ని విధాలుగా మీకు బాగుంటుందండి మీరు ఇష్టపడని అంటే మీరు అవాయిడ్ చేయవలసిన డ్రెస్ ఏంటంటే వైట్ రెడ్ ఈ రెండు కొంచెం అవాయిడ్ చేయండి ఎల్లో పర్వాలా సో రెడ్ అండ్ రెడ్ వైట్ అవాయిడ్ చేయండి మెరూన్ కొంతవరకు పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా వేసుకున్నంత మాత్రాన ఇవన్నీ మనకు ఉన్నంత మాత్రాన మనకేమి ఇబ్బంది కాదండి కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్స్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం చికాకులు ఉంటాయని అర్థం తప్ప మనం వాడకూడదని ఎక్కడ ఏ శాస్త్రాలను చెప్పలా ఈ విధంగా మీ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 6 నుంచి కూడా మనకు బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సంవత్సరం మొత్తం అంటే సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ కుంభరాశి వాళ్ళకి గురుడు ప్రభావం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధించి తీరుతాం అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ ప్రతి రంగంలోనూ వాళ్ళు సక్సెస్ కొట్టి తీరుతారు అన్ని రంగాల్లోనూ వాళ్ళు విజయం సాధించి తీరుతారు మగవాళ్ళతో పాటు వాళ్ళు కూడా ధీటుగా కాంపిటీషన్లో సక్సెస్ అయి తీరుతారు సో ఈ నెల అంతా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా రాజయోగం పట్టాలని అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు స్త్రీలకి పురుషులకు కూడా నూతనమైనటువంటి వ్యాపారాలు కూడా అన్ని రంగాల్లోనూ కలిసి రావాలని అందరూ సమానంగా ఉండాలని అద్భుతంగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.